కాబట్టి కోపము ఉబ్బును గర్వము ఆపోవక యునికియు, ఆపోవక యునికియును అంటే తృప్తి లేకపోవడం. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాక్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు. తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది కాదు. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు తృప్తి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి. అంత సంపాదించి వదిలేయచ్చు, అలా ఉండదు. డబ్బు తృప్తి మంట నెయ్యి, మంటలో నెయ్యి పోసారనుకోండి పలచగా నీళ్ళల్లా ఉందని ఆరుతుందా, భగ్గున పైకి లేస్తుంది. ఇవాళ 100,000 రూపాయలు ఉన్నాయి, దానికి తగ్గ కోరిక తీర్చుకుంటాం. ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు, ఇది కూడా చేద్దును. ఆ 10 లక్షల కోసం పరిగెత్తావు, కాలం అయిపోతోంది, ధర్మం తప్పిపోయావు, మనిషివి మనిషిలా లేవు. తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే, గడ్డి పరకవైపోయావు, ఆశ తిప్పేస్తోంది సుడిగాలిలా, తిరుగుతున్నావు, కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది, పరిగెడుతున్నావు, తెస్తున్నావు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది, మళ్ళీ పరిగెడుతున్నావు, మళ్ళీ తెస్తున్నావు, మళ్ళీ తీర్చుకుంటున్నావు, మళ్ళీ పరిగెడుతున్నావు, ఏది తృప్తి జీవితంలో? ఎంత సంపాదిస్తే తృప్తి? నేను సంపాదించగలిగినంత నా కొరకు, నా కొడుకు కొరకు, మనమల కొరకు, మునిమనవల కొరకు, ఇనుమనవల కొరకు, అంతేముందండి దానికి? అంటే వాళ్ళెవరేం చేయక్కర్లేదా? ఇదంతా తిట్టి కూర్చోడమేనా? దానికి అర్థం ఉండక్కర్లేదా? ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది, ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకంత సంపాదిస్తావు? ఆ సంపాదన కోసం తిరగడం సమయాన్ని పాడు చేసేస్తున్నావా? చెయ్యి, వద్దని ఎవ్వరూ చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా, కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే తప్ప అది నీకు సుఖంగా నిద్రపట్టనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా? అన్యాయంగా సంపాదించి తీసుకుని వచ్చిన డబ్బు ఇంట్లో ఉండగా ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి భయమే. ఇది చేశాను కదా, కట్టి కుడుపుతోందా, కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి భయమే, అయ్యో బాబోయ్ ఇలా సంపాదించి తెచ్చాను కదా, ఇది ఏదో పెద్ద అనారోగ్యం అయిపోయి చాలా డబ్బు ఖర్చు అయిపోదు కదా, తెచ్చిన డబ్బు ఒంటికి వచ్చిందనుకోండి భయమే, ఏమో ఇలా తెచ్చా కదా. న్యాయంగా తెచ్చారనుకోండి, హాయ్, పరమేశ్వర అనుగ్రహం, నేనేం నీతి తప్పానా ఏమి, ధర్మం తప్పానా ఏమి, సర్వేశ్వరుడు లేడు నన్ను కాపాడడానికి, తల కింద చెయ్యి పట్టుకుని నిద్రపోతావు. ధృతరాష్ట్ర మహారాజా, అందుకు నీకు నిద్రపట్టదు. కాబట్టి తృప్తి అన్నది ఉండాలి, కొన్నిటి ఎందు తృప్తి ఉండడానికి వీల్లేదు. జీవితంలో ఆఖరి ఊరిపిరి వరకు తృప్తి ఉండకూడదు. కొన్ని ఏవి? విజయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఎన్ని చదువుకున్నా, ఎంత సేవ చేసినా, ఎంత భక్తితో బ్రతికినా, ఇంకా నేను ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు బ్రతికున్నంత కాలం పాఠాలు చెప్పి చిట్ట చివరి రోజున కూడా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతూ జారి కింద పడిపోయారు. ఆఖరి ఊపిరి వరకు సమాజ సేవే. మీరు ఇవాళ పత్రికలో చదివి ఉంటారు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అంత ప్రఖ్యాతి సంపాదించినటువంటి రాజన్ గారు అక్కర్లేదు, నేను హాయిగా వెళ్ళి అధ్యాపక వృత్తిలో మళ్ళీ పాఠాలు చెప్పుకుంటానని వెళ్ళిపోతున్నాడు. అంత కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి అంతర్జాతీయంగా. నీ జీవితంలో డబ్బు సంపాదనకి ఒక వృత్తి అయితే నీ ఆత్మసంతృప్తి కొరకు నీ జీవన విధానం ఉండాలి తప్ప, ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం కల్మషభూయిష్టం అయిపోతుంది. నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఇంకొకరు ఉద్ధరించలేరు. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, నీ పక్క వాళ్ళు తింటే ఆకలి తీరదు. కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాడు, తృప్తి అన్నది మనిషి పొందాలి. అందుకు శంకరాచార్యుల వారు అంటారు, ఆ తృప్తి మనసులో ఉన్నదనుకోండి, అప్పుడు మనిషి ఏమంటాడంటే కౌపీనవంత కలు భాగ్యవంత. గోచి పెట్టుకున్నవాడు పరమ సంతోషంతో ఉన్నాడు. భగవాన్ రమణులు ఓ తువ్వాలు వాడుకుంటుండేవారు ఒళ్ళు తుడుచుకోవడానికి, అది తీసుకెళ్ళి ఎవరు అది తెల్లవారుజాము 3 గంటలకి లేచేవారు, స్నానం చేసి ఆరేసుకుని ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చిన్న మడతట్టేసుకుని చెట్టు తొర్రలో పెట్టేవారు.
కొంత కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పింది విన్నామన్న దానికన్నా ఆయన వ్యక్తిగత జీవితం మీద బాగా పరిశీలన చేయాలని సంతోషంగా ఉంటుంది. ఆయన ఇంట్లో ఏం చేస్తూ ఉంటారండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయండి, ఎంతసేపు చదువుతారండి, ఎందుకవి నీకు చెప్పి నువ్వు విను నచ్చితే కదా. అలా రమణ మహర్షి వాడే తువ్వాలు ఎక్కడ పెడతారండి, చెట్టు త్వర ఉంటుందన్నాడు ఎవడో, వీళ్ళ తువ్వాలు తీసి ఇలా తీశారు, దాన్ని నిండా కన్నాలే. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంతమంది డబ్బున్న శిష్యులు ఉన్నాం, ఏమిటండి తువ్వాలు, దాన్ని నిండా కన్నాలే, మమ్మల్ని అడిగితే ఓ తువ్వాలు ఇవ్వం మీకు అన్నారు. ఆయన అన్నారు, ఈ తువ్వాల సహస్రాక్షుడు ఇంద్రుణ్ణి తువ్వాలుగా వాడుకుంటున్నాను నేను అన్నారు. అది తృప్తి. మీరు అందుకే తృప్తి కలిగిన వాణ్ణి అయ్యో పాపం మీకు మీకు ఏమైనా చేసి పెట్టమంటారు ఏంటన్నారు, చేయడానికి నాకేం లేదండి, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా నాకేం కావాలండి, నేనేమైనా ఈయన ఇచ్చిన ఈశ్వరుడికి నేనేం చేయగలనండి, నేనేమైనా ఆయనకి చేయాలేమో కానీ ఆయనకి నాకు ఏమివ్వలేదని మీరు ఇస్తారు అంటాడు. కాబట్టి అది తృప్తి. అది మనసులో ఉందనుకోండి ధర్మం అబ్బుతుంది. అసలు అది లేనంతకాలం ధర్మం నోటితో అనడానికే కానీ ఆచరణకి ఎలా పనికొస్తుందండి. ఆ తృప్తి లేని నాడు మనిషి ధర్మమును ఆచరించలేడు.